మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి బాగా అమర్ని హక్ చేసుకోవటంతో ఆరు కొల్లు ఉంటే రాతోడేమో చాలా చాలా సంతోషపడుతూ మెలికలు తిరుగుతూ ఉంటారు అప్పుడే గుప్తా గారు ఆరు దగ్గరికి వచ్చి వీక్షించకూడనివి వీక్షించినచో అది జీర్ణం అవడం చాలా కష్టం రావాలిక రమ్ము అని పిలుస్తూ ఉంటాడు అలా గుప్తాగారితో వెళ్తూ వెళ్తూ మళ్ళీ రాతోడిని ఒక్క పీకు పీకేసి ఆరు అక్కడి నుంచి వెళ్తుంది అమ్మో ఏంటి ఇలా దెబ్బలు తగులుతున్నాయి అని మళ్ళీ ఏంటోలే అని అనుకుంటూ అమ్మో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అని రాతోడు అమర్ బాగి దగ్గరికి వచ్చి నిలబడి ఉంటాడు అప్పుడే కరుణ కూడా ఇక చాలేవే అని చెప్తూ ఉంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది చూస్తే బాగుండేది కదా అని రాతోడు అంటాడు అప్పుడే బాగి తేరుకొని పక్కకు రావటంతో నాకు పని ఉంది వెళ్తున్నాను అని అమర్ బయటికి వెళ్తాడు రాతోడు కర్ణ ఇద్దరు వైపు అలాగే చూస్తూ ఉంటే బాగి అటు ఇటు తడబడుతూ బయటికి వెళ్తూ ఉంటుంది అటు కాదే లోపలికి వెళ్లాల్సింది ఇటే అని కర్ణ చెప్పడంతో బాగి లోపలికి వెళ్ళిపోతుంది రాతోడు కర్ణ చాలా చాలా సంతోషంగా ఐఫై ఇచ్చుకుంటూ గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు తరువాత మనోహరి కార్లో ఇంటికి వస్తుంది గార్డెన్లో నిలబడి ఎందుకే ఎందుకే నీకు మాత్రం ఇలా జరుగుతుంది నాకు మాత్రం ఇలా జరుగుతుంది ఇద్దరము అనాథలమే కదా మరి నీకు రాసిన తర్వాత నాకెందుకు ఆ దేవుడు రాయలేదు కాబట్టి నువ్వు సంతోషంగా అస్సలు ఉండకూడదు నీ సంతోషాన్ని పూర్తిగా ఆవిరి చేసే వరకు నాకు అస్సలు నిద్రపట్టదు నీకు అద్భుత శక్తులు వచ్చాయని చాలా సంతోషపడుతున్నట్లున్నావు కదా రేపటితో నీ ఆశలన్నీ కూడా ఆవిరైపోతాయి చూస్తూ ఉండవే రేపటితో నేను నీ పని ముగించేస్తున్నాను అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి లోపలికి రాగానే ఆంటీ రేపు నా బర్త్డే మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే ఉంటారు కదా నేను కేక్ కట్ చేస్తున్నాను అని అంజలి అనడంతో ఏంటి రేపు నీ బర్త్డేనా అని మనోహరి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునాంటీ అని అంజు అంటుంది మంత్రించిన వస్తువుని ఆ అరుంధతి ఎలా ముట్టుకునేలా చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను రేపు అంజలి బర్త్డే కాబట్టి ఆ పని నాకు ఇంకా చాలా తేలికైపోతుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆంటీ మీరు ఎలాగో నా బర్త్డేకి ఉంటారు అలాగే రణవీర్ అంకుల్ని కూడా ఇప్పుడు నేను ఫోన్ చేసి పిలుస్తున్నాను అని అంజలి చెప్తుంది చూడు తను మన ఫ్యామిలీ కాదు కదా మన ఫ్యామిలీ మాత్రమే జరుపుకునే ఫంక్షన్ ఇది అతన్ని ఎందుకు పిలవటం వద్దు లే నా మాట విను అంజు అని మనోహర్ అంటుంది ఆంటీ మీరెందుకు అలా మాట్లాడుతున్నారు రణవీర్ అంకుల్ కూడా మన ఫ్యామిలీలో ఒకరు అని డాడ్ మనతో చెప్పారు కదా ఆయన మీరు ఎవరని చెప్పు మీరేమైనా మా ఫ్యామిలీలో మెంబరా కాదు కదా మా అమ్మ ఫ్రెండ్ అని కదా ఈ ఇంట్లో ఉంటున్నారు ప్రతి ఫంక్షన్లో కూడా పాల్గొంటున్నారు అలాగే రణ్వీర్ అంకుల్ కూడా ఖచ్చితంగా నా బర్త్డేకి రావాల్సిందే ఎందుకంటే ఆయన ఒక మన ఫ్యామిలీ మెంబర్లా అని రణవీర్ అంకుల్ ఖచ్చితంగా రావాల్సిందే అని హలో అంకుల్ రేపు నా బర్త్డే మీరు ఖచ్చితంగా రావాలి అని అంజలి ఫోన్ చేసి పిలుస్తూ ఉంటుంది అవునా సరే అంజలి పాప తప్పకుండా వస్తాను అని రణవీర్ చెప్తాడు ఆంటీ మిమ్మల్ని నానమ్మ కలవమని చెప్పింది వెళ్ళండి ఆంటీ అని అంజలి చెప్తూ ఉంటే ఏంటమ్మా అంజు మనోహరి ఆంటీ నీ పక్కనే నిలబడి ఉందా అని అంటే అవునంకుల్ అని అంజలి అంటుంది అయితే ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా నేను కూడా పలకరిస్తాను అని రణవీర్ అంటాడు ఆంటీ ఇదిగో రణవీర్ అంకుల్ మీతో మాట్లాడాలంట అని అంజు చెప్తూ ఉంటే ఎందుకు నేను మాట్లాడను అని మనోహరి అంటుంది మాట్లాడండి అంటే మాట్లాడండి అని అంజు బలవంతంగా ఫోన్ని మనోహరి చేతిలో పెట్టేస్తుంది ఏంటి మనోహరి రేపు అంజలి బర్త్డే నీ డెత్ డేగా మారిపోతుంది లేదంటే నీ కళలన్నీ కూడా నీ కళ్ళ ముందరే కుప్పకూలిపోతాయి రేపు అదే జరగబోతోంది ఎందుకంటే నా దుర్గపాప వెంటనే నా దగ్గరికి వచ్చేయాలి నా దుర్గపాపను తీసుకొని నేను అర్జెంటుగా కోల్కతా వెళ్ళిపోవాలి రేపు అది జరిగిపోవాలి ఒకవేళ అది జరగలేదనుకో అన్ని నిజాలు కూడా నేను అమరేంద్ర ముందు బయట పెట్టేస్తాను ఆలోచించుకో మనోహరి అని రణవీర్ అంటే చూడు రణవీర్ నేను చెప్పేది విను అని మనోహరి చెప్తూ ఉంటుంది నేను చెప్పాల్సింది మొత్తం చెప్పేశాను రేపు నా దుర్గబాబా ఆచూకీ తెలియలేదనుకో రావాల్సిన అన్ని నిజాలు బయట పడిపోతాయి నీ ఇష్టం అని చెప్పేసి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత అంజలి ఉదయాన్నే నిద్రలేచి చూడగానే పక్కన ఎవరు కూడా ఉండరు అదేంటి రూమ్ అంతా ఇంకా ఇలానే ఉంది నేను కళ్ళు తెరిచి చూసేసరికి రూమ్ అంతా బెలూన్స్తో నిండిపోయి ఉండాలి నాపై కలర్ పేపర్స్ చల్లుతూ అందరు నాకు బర్త్డే విషెస్ చెప్పాలి కదా ఏంటి ఒక్కరు కూడా లేరు రూమ్ ఏమో ఇంకా డెకరేషన్ కూడా చేయలేదు అంటే ఫంక్షన్ సాయంత్రానికి పోస్ట్పోన్ చేశారా అంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలా అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అని అంజలి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అమ్మో ఆనంద్ ఆకాష్ ముగ్గురు పరిగెత్తుకుంటూ అంజలి దగ్గరికి వస్తారు అంజలి అంజలి భయపడకు అంజలి అని అమ్ము ఒక్కసారిగా అంజలిని పట్టుకొని చెప్తూ ఉంటే ఘోర దొట్టిదాడకుండా లోపలికి వస్తున్నట్లు ఘోర సౌండు అరుపులు మనకు చూపిస్తూ ఉంటారు అక్క నువ్వు అంజలిని జాగ్రత్తగా చూసుకో అక్క మేమిద్దరం ఉన్నాం కదా ఏమీ కాకుండా మేము చూసుకుంటాం అని ఆనంద్ ఆకాష్ చెప్పేసి అమ్ముని అంజలిని ఇద్దరిని వదిలేసి అక్కడి నుంచి వెళ్తారు అయ్యో ఏమైంది అమ్మో నాకు చాలా భయంగా ఉంది అని అంజలి చెప్తూ ఉంటే నాకు కూడా చాలా భయంగా ఉంది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నానమ్మ వాళ్ళని తీసుకొస్తాను అని అమ్మో అంజుని ఒకదాన్నే వదిలేసి వెళ్ళిపోతుంది ఘోర వాసన చూసుకుంటూ లోపలికి వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడే అంజలి ఇంకా ఇంకా భయపడిపోతూ అయ్యో నాకు చాలా భయంగా ఉంది మిస్సమ్మ అమ్ము అన్నయ్య ఎక్కడ ఉన్నారు నాకు చాలా భయంగా ఉంది నానమ్మ తాతయ్య డాడ్ అని కేకలు పెడుతూ అంజలి పాప డైనింగ్ టేబుల్ దగ్గర దాక్కుని ఉంటుంది ప్లీజ్ హెల్ప్ మీ నన్ను కాపాడండి నాకు చాలా భయంగా ఉంది అని కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే ఉన్నట్లుండి హాల్లో అన్ని లైట్లు వెలుగుతూ ఉంటాయి ఒక్కసారిగా అంజలి దాక్కున్నది కాస్త పక్కకు వచ్చేసి ఆ డెకరేషన్ని మొత్తం కూడా చూస్తూ ఉంటుంది ఉన్నట్లుండి పైనుంచి బెలూన్స్ ఇక రకరకాల కలర్ పేపర్స్ అన్నీ కూడా అంజుపై పడుతూ ఉంటాయి దాంతో అంజు ఒక్కసారిగా ఆ బెలూన్లను పట్టుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అందరూ కలిసి హ్యాపీ బర్త్డే అంజలి అని చప్పట్లు కొడుతూ చెప్తూ ఉంటారు నిన్ను సర్ప్రైజ్ చేశాము అని పిల్లలు చెప్తూ ఉంటే ఆపండి అని అంజలి అరుస్తూ ఉంటుంది ఏంటి మీరు నన్ను సర్ప్రైజ్ చేశారా మీ క్రియేటివిటీ తగలయ్యా అని అంజలి కోపపడుతూ ఉంటుంది అప్పుడే అమ్ము అమ్ము నన్ను కాపాడరా అమ్ము ప్లీజ్ మిసమ్మ డాడ్ రండి రండి నన్ను కాపాడండి అని అంజలిలాగా అమ్ము నటిస్తూ ఉంటుంది దాంతో అంజలి పిల్లల్ని కొట్టడానికి వెంట పడుతూ ఉంటే బాగిని అడ్డు పెట్టుకొని అంజలిని పరిగెత్తిస్తూ ఉంటారు మిసమ్మ మర్యాదగా చెప్తున్నా అడ్డు తప్పుకో అని అంజలి పిల్లల్ని వెంటపడుతూ ఉంటుంది ఇక చాలే అంజలి అంటూ నిర్మలమ్మ సదాశివం ఇద్దరు కూడా అంజలిని పట్టుకొని ఉంటారు అయ్యో నన్ను వదలండి నేను వాళ్ళ పని చెప్పి తీరాల్సిందే అని అంజలి అంటుంది డాడ్ మీరు కూడా ఏంటి ఇలా చేశారు అని అంజలి అంటే ఇందులో నాదేం లేదు ఇదంతా కూడా మిస్సమ్మ ప్లాన్ అని అమర్ చెప్పగానే మిస్సమ్మ నీ ప్రాణాలు తీసేయాల్సిందే అని అంజలి అంటోంది ఆగు అంజలి అంటూ నిర్మలమ్మ సదాశివం గట్టిగా పట్టుకొని ఉంటాడు ముగ్గురు పిల్లలు బాగి నలుగురు కలిపి ఇందాక అంజలి భయపడిన దానిని ఇమిటేట్ చేసి చూపిస్తూ ఉంటారు అమ్ము సింహం ఎక్కడైనా భయపడుతుందా అని బాగి అంటే సింహం భయపడదు మిస్ అంజలి అయితే భయపడుతుంది అని అమ్ము చెప్పడంతో మళ్ళీ అందరూ నవ్వుతూ ఉంటారు బ్రేవరీ అవార్డు తీసుకోవడానికి ఎప్పుడు వెళ్తున్నాం మనం అని ఆనంద్ అంటే మనం ఎందుకు వెళ్తామో అంజలి లాంటి బ్రేవ్ కిరిసే వెళ్తారు అని ఆకాష్ చెప్పడంతో మళ్ళీ అందరూ నవ్వుతూ ఉంటారు చూడండి డాడ్ అని అంజలి కోపంతో రగిలిపోతూ అరుస్తూ ఉంటుంది సరే సరే ఇక జోక్స్ ఆపేయండి అని అమర్ అంటాడు తర్వాత మనోహరి రణవీరేమో ఈరోజు దుర్గ పాప సంగతి చెప్పి తీరాల్సిందే అని పట్టుబడుతున్నాడు కానీ అది ఎక్కడుందో నాకు ఇలా తెలుస్తుంది చెప్పటానికి అని ఇప్పుడు ఏం చేయాలని మనోహరి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ముందు ఆ ఆరుని బంధించేయాలి ఆ మంత్రించిన పౌడర్ ఏదో ఇస్తానని చెప్పాడు ఆ మంత్రించిన పౌడర్తో ఆరుని బంధించేస్తే త్వరగా ఒక పని పూర్తయిపోతుంది అని మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడే కిటికీ దగ్గరికి గోడ వచ్చి మనోహరి డోర్ తెరు నేను లోపలికి రావాలి అని చెప్తూ ఉంటాడు అయ్యో గోడ నిన్ను నన్ను అమర్ కనుక చూశాడంటే ఇంకేమైనా ఉందా ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏదో మంత్రించిన పౌడర్ ఇస్తానన్నావు కదా అది ఇచ్చేసి వెళ్ళిపో అని మనోహరి చెప్తుంది మనోహరి ఎంత చెప్పినా వినకుండా ముందు డోర్ తెరు నేను ఉంటేనే ఆత్మని బంధించగలం లేకపోతే అది కుదరని పని తెరుస్తావా లేదా అని బలవంతం చేయటంతో ఇక చేసేదేమీ లేక మనోహరి డోర్ని ఓపెన్ చేసేస్తుంది చూడు మనోహరి ఈ మంత్రించిన పౌడర్ని నేను తీసుకొచ్చాను ఈ పౌడర్తో మనం బంధించేటప్పుడు ఖచ్చితంగా నేను ఇక్కడే ఉండాలి లేకుంటే ఆ శక్తులు వచ్చిన ఆత్మని బంధించటం చాలా కష్టం అవుతుంది అని ఘోర అంటే ఈరోజు ముందే ఆ పొట్టిదాని బర్త్డే నిన్ను ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా ఈరోజు ఇండ్లంతా మనుషులు తిరుగుతూనే ఉంటారు అని మనోహరి అంటుంది నేను ఇదే గదిలో ఉంటాను ఈ గదిలోకి ఎవరిని రాకుండా నువ్వే చూసుకో ఈ కాస్త సహాయం చేసే మనోహరి ఇది కనుక జరిగిపోయిందంటే ఇక మనకు తిరిగే ఉండదు నువ్వే ఆలోచించుకో ఇప్పుడు కనుక వెనుకబాటు వేశామంటే ఆ శక్తులతో ఇక ఆ ఆత్మని మనం ఎప్పటికీ కూడా బంధించలేము కాబట్టి ఈ ఒక్కసారికి ఏదో ఒక విధంగా ఈ రూమ్లోకి ఎవరు రాకుండా చూసుకో మనోహరి ఈ మంత్రించిన పౌడర్తో నేను ఆ ఆత్మని బంధించేస్తాను అని గోరా చెప్తాడు సరే నువ్వు ఈ రూమ్లోనే ఉండు ఎవరు రాకుండా నేను చూసుకుంటాను అని మనోహరి చెప్తుంది కానీ ఆ ఆత్మకి నువ్వు వచ్చిన సంగతి తెలిసిపోతే అని అంటే ఆత్మకి స్పర్శ శక్తులు వచ్చాయేమో కానీ మనో నేత్రం శక్తి అయితే రాలేదు కాబట్టి నేను వచ్చింది పసిగట్టలేదు కాబట్టి మన పని పూర్తి చేసేసుకుందాం అని గోరా చెప్తాడు